సత్యం. ఈ ట్యాబ్స్ దాదాపుగా 12,000 రూపాయలు ఖర్చయ్యే ఈ ట్యాబ్ 8వ తరగతిలో ప్రవేశించబోయే ప్రతి పిల్లడికి కూడా ఈ ట్యాబ్ అందుబాటులోకి వస్తుంది. ఇక మీదట 8వ తరగతిలోకి ఎంటర్ అయ్యే ప్రతి పిల్లడికి కూడా ఒక నిరంతర ప్రక్రియగా ఒక నిరంతర కార్యక్రమంలా 8వ తరగతి అడుగు పెట్టిన వెంటనే ఆ పిల్లలకందరికీ కూడా విద్యా కానుకతో పాటు 12,000 రూపాయలు దాదాపుగా విలువ చేసే ట్యాబును కూడా ఆ పిల్లలకు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. అంతే కాకుండా పిల్లల జీవితాలను నిజంగా కూడా మార్చే కార్యక్రమంలో భాగంగా పిల్లలకు రాబోయే రోజుల్లో డిజిటల్ విధానంలో పాఠ్యాంశాలను బోధించే విధంగా ప్రతి క్లాస్ రూమ్ లోనూ టీవీ లేదా డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసే దిశగా నాడు నేడులో భాగం చేస్తూ అడుగులు ముందుకు వేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి క్లాస్ రూమ్ లోనూ డిజిటల్ బోర్డులు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఎందుకు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నాము అంటే కారణం మన పిల్లలు పోటీ ప్రపంచంతో పోటీలో నిలబడాలి. పోటీ ప్రపంచంలో మన పిల్లలు నెగ్గాలి. మన పిల్లలు బ్రతుకులు మారాలి, మన పిల్లలు తలరాతలు మారాలి. అప్పుడే మనం పేదరికం నుంచి బయటపడే రోజు బయటపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ పిల్లల కోసం మీ మేనమామ ఖచ్చితంగా చేస్తాడు అని చెప్పి ఆ పిల్లలకు భరోసా ఇస్తూ ఆ ప్రతి చెల్లెమ్మకు మీ అన్న తోడుగా ఉంటాడు అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి, విద్యా రంగం మీద అంటే మీ పిల్లల భవిష్యత్ మీద కేవలం ఈ 3 సంవత్సరాల కాలంలో మనందరి ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో ఒక్కసారి మీరే చూడండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఒక్క జగనన్న అమ్మఒడి పథకం ద్వారా అక్షరాల 44 లక్షల మంది తల్లులకు మంచి జరిగిస్తూ, తద్వారా దాదాపుగా 80 లక్షల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఈ 3 సంవత్సరాల కాలంలో ఈ అమ్మఒడి అనే పథకానికి మాత్రమే 19,617 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇదే గత 5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గమనించినట్టయితే ఇటువంటి అమ్మఒడి అనే పథకం కనీసం ఆలోచన కూడా చేయని పరిస్థితి ఈ రోజులు గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. జగనన్న విద్యాదీవన అన్న ఒక పథకం ద్వారా 21,55,000 మంది పిల్లలకు మేలు జరిగిస్తూ ఆ పిల్లలకు పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్, ఏ క్వార్టర్కు ఆ క్వార్టర్ పూర్తి కాగానే వారందరికీ కూడా పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ కింద ఇచ్చే గొప్ప కార్యక్రమానికి దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు దాదాపుగా ఖర్చు చేయడం జరిగింది. జగనన్న వసతి దీవెన కింద అక్షరాల మరో 3,329 కోట్ల రూపాయలు. ప్రతి పిల్లాడిని కూడా మీరు కాలేజీలకు పిల్లల్ని పంపించండి, ఆ కాలేజీ పిల్లలకు వెళ్ళినప్పుడు ఆ పిల్లలు వారి బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం మరో 20,000 రూపాయలు ఖర్చు చేసే పరిస్థితి వస్తే ఆ ఖర్చు కూడా భరించలేని పరిస్థితిలో ఉన్న ఆ అక్క చెల్లెమ్మలకు, ఆ కుటుంబాలకు అండగా నిలుస్తూ ఆ ఖర్చు కూడా సంవత్సరానికి 2 దఫాల్లో నేరుగా 20,000 వరకు రూపాయలు నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్న సొమ్ము 3,329 కోట్లు. అంటే ఒక్క జగనన్న విద్యాదీవన, జగనన్న వసతి దీవెన ఈ రెండు కార్యక్రమాలలో ఈ 3 సంవత్సరాలలో దాదాపుగా 11,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అనేది. ఇదే గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆ 5 సంవత్సరాల పాలనలో అరకొర ఫీజులు ఇచ్చేవారు, ఆ ఫీజులు బకాయిలుగా పెట్టేవారు. ఆ 1778 కోట్ల రూపాయలు బకాయిలు కూడా, వారు పెట్టిన బకాయిలు కూడా
జగనన్న ప్రభుత్వం మీ జగనన్న ప్రభుత్వం ఆ బకాయిలు కూడా తీర్చిందని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నా. జగనన్న విద్యా కానుక ద్వారా అక్షరాల 47 లక్షల మందికి పిల్లలకు బడి తెరిచే రోజున పిల్లల ముఖంలో చిరునవ్వులు వచ్చే విధంగా మంచి నాణ్యతతో కూడిన బ్యాగులు యూనిఫామ్లు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజ్ తెలుగు ఒక పేజ్ ఇంగ్లీష్ ఉండే టెక్స్ట్ బుక్లు నోట్బుక్లు బూట్లు ఈ రకంగా మంచి నాణ్యతతో కూడినటివి విద్యా కానుక కింద అక్షరాల మన ప్రభుత్వం ఇంత ఇప్పటిదాకా ఖర్చు చేసింది 2324 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇదే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 సంవత్సరాల కాలంలో ఆ పిల్లలకు ఇటువంటి మంచి చేయాలి అన్న ఆలోచన ఏ రోజు రాలేదు. వేశామంటే వేశామన్నట్టుగా ముష్టేసినట్టుగా సంవత్సరానికి 120 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి చేతులు దులుపుకునేవాళ్ళు. జగనన్న గోరుముద్ద ద్వారా 43,26,000 మందికి పిల్లలకు మంచి జరిగిస్తూ ఆ పిల్లలకు రోజుకొక మెనూతో నాణ్యమైన ఆహారం వాళ్ళకిస్తూ ఇప్పటికే దాదాపుగా 3,200 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇదే 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి 8 నెలల పాటు బకాయిలు ఆయాలకు కనీసం జీతాలు ఇవ్వని పరిస్థితి 8 నెలల పాటు సరుకుల బిల్లులు కనీసం 8 నెలల పాటు పెండింగ్లో పెట్టే పరిస్థితులు బకాయిలుగా పెట్టిన పరిస్థితులు ఇక వాళ్ళు ఇన్ని నెలలు బకాయిలుగా పెడితే ఇక పిల్లలకు వాళ్ళు అందించగలిగే ఫుడ్ నాణ్యంగా ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. పాఠశాలల్లో కని విని ఎరుగని విధంగా నాడు నేడు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే 15,715 స్కూళ్ళు నాడు నేడుతో మొదటి దఫా కింద ఇప్పటికే 4,000 కోట్ల రూపాయలతో ఈరోజు పూర్తయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అడిషనల్ క్లాస్ రూమ్స్ అక్కడ కట్టబడతా ఉన్నాయి అదనంగా. రెండవ దశ కింద నాడు నేడులో భాగంగా మరో 22,344 స్కూళ్ళు రెండవ దఫా కింద నాడు నేడు కింద స్కూళ్ల రూపురేఖలు మార్చే కార్యక్రమం ఈరోజు మన కళ్ళ ఎదుటినే జరుగుతూ ఉంది. మరో 8,000 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం ద్వారా 34,19,875 మంది చెల్లెమ్మలైతేనేమి పిల్లలైతేనేమి వారికి మంచి పౌష్టికాహారం ఇవ్వడం కోసం అక్షరాల దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు మీ జగనన్న ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇదే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ పోషణం అనే పథకానికి కనీసం సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు కూడా ఇవ్వని పరిస్థితులు గతంలో చూశాం. తేడా ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. కేవలం ఈ 3 సంవత్సరాల కాలంలో నేను చెప్పిన ఇవి మాత్రమే లెక్కేస్తే చాలు అక్షరాల 52,600 కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా లెక్కేస్తే నేరుగా మనకే కనిపించే లెక్కలు. ఈ 52,600 కోట్ల రూపాయల్లో టీచర్ల జీతాల గురించి నేను ఇంకా ప్రస్తావించలేదు. టీచర్ల జీతాల గురించి నేను మాట్లాడలేదు. అవి కాకుండానే కేవలం ఈ పథకాలకు పిల్లల జీవితాలలో మెరుగులు దిద్దడం కోసం తల్లులకు మంచి చేయాలి అని తపన తాపత్రయంతో పేదరికం నుంచి ఈ కుటుంబాలను బయట పడేయాలి అనే ఆరాటంతో పిల్లల తలరాతలు మార్చాలి కుటుంబాల బ్రతుకులు మార్చాలి అన్న తపన తాపత్రయంతో వేసిన అడుగులకు మాత్రమే ఈ విద్యారంగంలో ఈ సంస్కరణలకు మాత్రమే